आदाब नाजरीन, एनओडी टीवी पर आपका इस्तकबाल है। आइए देखते हैं आज की अहम खबर। ऑफिशियल का आमे 164 स्टेटमेंट ऐसे तो मैजिस्ट्रेट मुंडु इच्चिंदी, दांतो कूडा मेमु मोत्तम कंपैरिजन चेसुकोनी ई विवरालन्नी कूडा मी मुंदु पेडुतुन्नाम। आ रोजु 28 रोजु ओकटी पदी की अटे मध्याहन 1:10 की आ विक्टिम गर्ल मरियु अतंतो वच्चिन इंको बालुडु वाळ्ळु पब्लिक वेल्लारु। 1:50 वरकु इद्दरु डांस चेस्तु ओकरितो ओकरु उन्नारु। दानि तर्वात अतनु वेरे पनि मीद वेरे पनुलु चूसुकोवडानिकि वेल्लाडु। ఈ విక్టిమ్ గర్ల్ ఆమె ఫ్రెండ్ తో ఇంకో ఫ్రెండ్ కలిసింది, ఆ ఫ్రెండ్ తో అక్కడే ఆమె ఉండి పబ్ లో ఉండింది। 3:15 కి ఒక సిసిఎల్ అతను ఆమెను అప్రోచ్ అయ్యాడు। దాని తర్వాత ఇంకో అక్యూజ్డ్ అతను మేజర్ గంక అతని పేరు చెప్పే అవకాశం ఉంది, సాదుద్దీన్ అతను అప్రోచ్ అయ్యారు। వీరిద్దరు కలిసి కొద్దిగా ఆమెతో కొద్ది అసభ్యంగా వ్యవహరించడం ఇదంతా జరిగింది। 5:10 తర్వాత కొద్దిగా ఇంకా మొలెస్టేషన్ ఎక్కువ కావడంతో వారికి అన్కంఫర్టబుల్ గా అనిపించింది। 5:40 కి విక్టిమ్ అమ్మాయి ఆమె ఫ్రెండ్ ఇద్దరు కలిసి కొద్దిగా బాగాలేదని బయటికి రావడం జరిగింది। పబ్ నుండి బయటికి వచ్చేసారు, కింద రోడ్ బైక్ వచ్చేసారు। అయితే ఇక్కడ పబ్ లో జరిగింది ఏంటంటే అప్పటికే ఈ దోస్తులంతా వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు 3 గంటలకు అక్కడ చేరుకున్నారు ఈ సిసిఎల్స్ అంతా। వాళ్ళు ఈ విధంగా వివరించడం అక్కడే స్టార్ట్ అయ్యింది। ఆ పతకం కూడా అదే సమయంలో వేసుకున్నట్టు ఆ సీసీటీవీ ఫుటేజెస్ లో నేను చూసిన ఆధారాల మేరకు అక్కడే ఆ కాన్స్పిరసీ ఆ ప్లాన్ వేసుకోవడం జరిగిందని మాకు అనిపిస్తుంది। వాళ్ళు ఈ అమ్మాయిల్ని ఫాలో చేశారు కిందికి। ఒక ఈమెతో ఉన్న అమ్మాయి ఆమె ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంటికి। ఈ మిగతా సిసిఎల్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఈమెతో మాట్లాడి ఈమెని ట్రాప్ చేశారు। ట్రాప్ చేసిన తర్వాత 5:43 నలుగురు సిసిఎల్స్ ప్లస్ ఈ అమ్మాయి మర్సిడీస్ కార్ లో ఎక్కారు కాన్సు బేకరీ వెళ్ళడానికి। అదే సమయంలో ఇంకా 4 ఇన్నోవా కార్ ఎక్కారు, వాళ్ళు కూడా అంతా దాంట్లో ఒక్కరు సాదుద్దీన్, మిగతా 3 సిసిఎల్స్। అయితే పబ్ రోడ్ నంబర్ 36 లో ఉంది, అక్కడ నుండి ఇది రోడ్ నంబర్ 14 బంజారా హిల్స్ లో ఈ బేకరీకి వెళ్లే దారిలో ఈ 4 సిసిఎల్స్ ఏవైతే మర్సిడీస్ లో ఉన్నారో బై రొటేషన్ ఆమెని బలవంతంగా కిస్ చేయడం జరిగింది। అవి వీడియోస్ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు, ఇది తర్వాత బయటకు వచ్చింది। ఈ 2 కార్లు కాన్సు బేకరీకి 5:51 పిఎం కి చేరుకున్నాయి। 5:54 కి విక్టిమ్ అమ్మాయి మర్సిడీస్ నుండి దిగి ఇన్నోవాలోకి ఎక్కింది। 5:57 కి ఇన్నోవా మర్సిడీస్ 2 కూడా ఆ పార్కింగ్ ప్లేస్ ఆ మూలకు ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ పార్క్ చేశారు। 6:15 కి ఇన్నోవా ఆ బేకరీని వదిలేసి బయటికి వెళ్ళింది। దాంట్లో A1 సాదుద్దీన్ మలిక్ అతను మేజర్, 5 అదర్స్ సిసిఎల్స్ ప్లస్ విక్టిమ్ అమ్మాయి, సో మొత్తం 7 ఆ ఇన్నోవాలో బయలుదేరి అక్కడి నుంచి వెళ్లారు। 6:18 కి ఈ ఆరుగురులో ఒక్కరు
ఈ ఐదుగురు సీసీఎల్స్ లో ఒకరు మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. నేను తర్వాత అడిగితే ఎందుకు కనుక్కుంటే అది వేరే కారణాల వల్ల ఏదో ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ వర్క్ వచ్చి రిటర్న్ వచ్చేసారు బేకరీకి. అతను నా కారులో ఇన్నోవాలో లేడు. అయితే సాదుద్దీన్ మల్లిక్ తో సహా నలుగురు సీసీఎల్స్ ప్లస్ విక్టిమ్ అమ్మాయి అక్కడ నుండి బయలుదేరి వెళ్లి రోడ్ నంబర్ 44 ఒక ఈ పెద్దమ్మ టెంపుల్ వెనకాల కొద్దిగా అందుక అక్కడ డార్క్ గా ఉంటుంది, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, అటువంటి ప్లేస్ వాళ్ళు చూస్ చేసుకొని అక్కడ వెహికల్ ఆపారు. దాంట్లో మొదటి సీసీఎల్ ఆమెను రేప్ చేశాడు. దాని తర్వాత బై రొటేషన్ మిగతా నలుగురు కూడా ఆమెను రేప్ చేయడం జరిగింది. ఈ రేప్ చేసే క్రమంలో ఆమెకి మెడపైన ఇంకా వేరే ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. తర్వాత మాకు లభించిన సీసీటీవీ ఫుటేజ్ 7:31 కి ఇన్నోవా పబ్ కి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ విక్టిమ్ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. వాళ్ళు డ్రాప్ చేసేసి ఇన్నోవా వెళ్ళిపోయింది. దెన్ ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తే 7:53 కి ఆ పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు వచ్చింది రోడ్ నెంబర్ 36 లో. మళ్ళీ ఫాదర్ వారు ఆమెను పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇది జరిగిన క్రమం. దీంట్లో దర్యాప్తు పూర్తయింది. A1 సాదుద్దీన్ మలిక్ అతను అతన్ని ఆల్రెడీ చెప్పాను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు ఎవరైతే కేసులో ఉన్నారో దాంట్లో ఒకడు అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతన్ని మేము స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకురావడం జరిగింది. అతను కూడా ఇప్పుడు మా కస్టడీ మా దగ్గర ఉన్నాడు. ఎందుకంటే జూవినైల్స్ ని మేము అరెస్ట్ అని చెప్పలేము. సో మా దగ్గర ఉన్నాడు, మేము జూవినైల్ హోమ్ పంపిస్తున్నాము. వీళ్ళ ఐదుగురి మీద ఈ సెక్షన్స్ ఆఫ్ లా పెడుతున్నాం. 376D గ్యాంగ్ రేప్, 323 కాజింగ్ హర్ట్ అంటే ఆ దెబ్బలు ఉన్నాయి. పాక్సో యాక్ట్ లో 5G రెడ్ విత్ సెక్షన్ 6 అగ్రివేటెడ్ పెనిట్రేటెడ్ సెక్షువల్ అసాల్ట్. అదే కాకుండా 366 కిడ్నాపింగ్ ఫర్ ఇండ్యూసింగ్ బై ఇండ్యూసింగ్ అండ్ 366 ఏ కిడ్నాపింగ్ ఆఫ్ మైనర్ ప్లస్ ఐటీ యాక్ట్ 67 సర్క్యులేటింగ్ వాళ్ళు ఆ సర్క్యులేట్ చేస్తున్నారు ఆ వీడియో అది కూడా పెడుతున్నారు. దీంట్లో పనిష్మెంట్ నాట్ లెస్ దెన్ 20 ఇయర్స్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్ అంటే 14 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, కానీ దీంట్లో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్ అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉన్నారు, లేకపోతే డెత్ పెనాల్టీ. ఈ మూడు ఉన్నాయి. ఈ ఐదుగురు కూడా దీంట్లో ఈ సెక్షన్స్ లో వస్తారు. దీంట్లో మేము స్పెషల్ కోర్టు ఉంటుంది, మేము మా ఎవిడెన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి, మేము ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. ఇదే కాకుండా ఫైన్ రీజనబుల్ అమౌంట్ టు బి పేడ్ టు విక్టిమ్ టు మీట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద విక్టిమ్ అనే ఫైన్ కూడా కోర్టు విధించే అవకాశం ఉంటుంది. ఈ ఆరవ సీసీఎల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ రేప్ లో లేడు, కానీ అతను ఆ మొలెస్టేషన్ ఆ కిస్సింగ్ వీడియోస్ లో ఉన్నాడు. అతని పైన 354 ఐపిసి, 323 ఐపిసి, సెక్షన్ 9G రెడ్ విత్ 10 సెక్షన్ 10 ఆఫ్ పాక్సో యాక్ట్ అంటే అగ్రివేటెడ్ గ్యాంగ్ సెక్షువల్ అసాల్ట్ అంటే దీంట్లో ఇట్ ఇస్ నాట్ నెసెసరీ, దీంట్లో పెనిట్రేషన్ లేదు, సెక్షువల్ అసాల్ట్ అంటారు. సో దీనికి 5 ఇయర్స్ అప్ టు 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది. ఇలా పాక్సో యాక్ట్ కోసం నియమించిన స్పెషల్ కోర్టులో ట్రయల్ దీంట్లో జరుగుతుంది.